Namaste, welcome to our channel. నీ పక్కన పడ్డాది లేదో సూడోల పిల్ల ఈ పాట ఎంత ఫేమస్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. శ్రీకాకుళం జీవన స్థితిగతులే నేపథ్యంగా తీసినటువంటి పలాస సినిమాలో ఈ పాట సూపర్ హిట్ అయింది. అలాగే ఈ పాట ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పాట యొక్క నేపథ్యం ఏంటి, యాక్చువల్గా జమికులు తమ జీవనోపాధి కోసం పొట్టకూట్టు కోసం పాడుకునే ఈ పాటలు సినిమాల్లోనికి వచ్చాక స్క్రీన్ మీదకి వెళ్ళిన తర్వాత చాలా ఫేమస్ అవుతున్నాయి. అయితే ఈ పాటలు వాళ్ళు ఎలాగా కంపోజ్ చేస్తారు, అసలు దీని యొక్క నేపథ్యం ఏంటి అడిగి తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం వాల్తేరు గ్రామానికి చెందిన బోనెల అసిరయ్య గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. అసిరయ్య గారు నమస్తే. ఓకే అసిరయ్య గారు, అసలు మీరు పాడిన ఈ పాట ఎప్పుడు పాడారు, ఎలాగా సినిమా వాళ్ళ దృష్టికి వెళ్ళింది? ఈ టీవీలు వచ్చిన తర్వాత రైలు బండి మరిగాను, రైలు బండి మరిగాను అంటే రైలు బండి పట్టుకొని పాడుకో బల్లు మీద పాడాడు పాసాంజ్ విజయమి కోచి విశాఖకి పాడుతూ పలాస నుంచి పొందూరు, పొందూరు నుంచి పలాస పాడుతూ రోజుకు 400-500 వచ్చేవి. వస్తూ అలా పాడుతూ కొన్నాళ్ళు ఏమైనా పెద్ద గడిచిన తర్వాత వచ్చాము సెల్ల అంటే ఎక్కించి ఆ సెల్ల ద్వారా వచ్చాము. ఈ విశాఖపట్నంలో నాగభూషణం ఉన్నాడు మాతా రికార్డ్ ఆఫీసులో నాగభూషణం, అతను తెచ్చి సారంగంధర కథ గంటం పావుసేపు ఎక్కించాడు. ఎక్కించి కొన్ని కామెడీ పాటలు ఆ కొసాన్ని వేసినాము, ఆడ ఫోన్ నెంబర్ అందులో ఉన్నది. దాన్ని బట్టి దేశాలు గుజరాత్ బొంబాయి హైదరాబాద్ అన్ని వెళ్ళాయి ఆ పాటలు. అందులో ఫోన్ నెంబర్ పెట్టి రఘు కుంచే గారు నన్ను చూసి పోల్చి అసిరయ్య గారు నువ్వు హైదరాబాద్ రావాలి కొన్ని పాటలు ఎక్కించడం అంతా వెళ్ళాను. విశాఖకి ఎక్కినాను, వాళ్ళే సారించినాను, సారించి కట్టుకున్నారు. ఆ బేగం స్టూడియో తీసుకెళ్ళి మామిడి పువ్వులు పూసిన నెల, నా మాటకారి రాజు వచ్చిన నెల, నాది లెక్కలేదు వచ్చి నేను పాడాను. ఏదో ఒకసారి పాడండి. మామిడి పువ్వులు పూసిన నెల, నా మాటకారి రాజు వచ్చిన నెల, నాది లెక్కలేదు కొలుచు బేరా పువ్వులు పూసిన నెల, నా బిజమైన రాజు వచ్చిన నెల, నాది అబ్బా నాది చంపలు పిన్నేచు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల, నాది లెక్కలేదు చిక్కడి పువ్వులు పూచే నేల, నా సిగ్గైన రాజు వచ్చే నేల, నాది అబ్బా నాది చంపలు పిన్నేచు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల అని పాడితే వాళ్ళు ఎలా మార్చుకోరంటే హైదరాబాద్లో బావగారు వచ్చే టీవేళ ఇక బంతి పువ్వులు తెచ్చే నీ వేళ నాది ెట్టుకున్నారు. దానికి అది మన వేదనం కాబట్టి రఘు కుంచుగారు నాకు గెలిపించినారు పేరు అసిరయ్యని ఈ పాట మీ డబ్బింగ్ చేసుకోవచ్చు అసిరయ్య ఈ పాట అని చెప్పి మంచి చెంపతిచ్చినాడు, పేపర్లు వేసినాడు, టీవీలకి ఇచ్చినాడు, మంచి బాగా నాకు గౌరవం చూసి 10 ఇచ్చినాడు. మళ్ళీ మన 2000 వేసినాడు, అలాగే దేశాలు వేసిన చెప్తారు నుంచి కాలం బౌల్ మీద ఎడంలో ఏడుతున్నాడు ఈ పాటలు బాగున్నాయని ఆమోదించి అలా బతుకుతున్నాను. అంటే రఘు కుంచి గారు మీ పాట గురించి తెలిసి మిమ్మల్ని స్టూడియోకి రప్పించారన్నారు కదా, అంతకుముందు పాడిన పాటలు ఏవైనా ఇలా మిమ్మల్ని గుర్తించారా, ఇంకేమైనా పాటలు పాడారా, లేకపోతే ఇదే మొదటి పాట? పాట పాడాను. ఏం పాట? బిందు మీద బింది పెట్టు అయిన రాజా, బిందు మీద బింది పెట్టు అయిన భీముడు పడిన రేవుకెళ్ళి, ఆ భీముడు పడిన రాజు వచ్చిన మిగిలి కొట్టి బిందెత్తినాడు, కడ మీద కడవ పెట్టు అయిన రాజా, కడ మీద కడవ పెట్టు అయిన రాజు కాకినాడ రేవుకెళ్ళి, ఆ కాకినాడ కలటేరు వచ్చిన పన్ను కొట్టి కడవెత్తినాడు. రైటో రైటో ముంత మీద ముంత పెట్టు రాజా, ముంత మీద ముంత పెట్టి రారా మునులు పాడినాము రేవుకెళ్ళి, ఆ మునులు పాడినాము రాజు చిన్నవాడు ముద్దు పెట్టి ముందెత్తినాడు అని పాడి 2-3 పాటలు నేను ఇచ్చినవి. 2 పాటలు సినిమాలో ఉన్నాయి. అక్కడి నుంచి అలా దేవుడు హెల్ప్ చేయనాడు, కొంచెం పేర్లకు వచ్చినాము అంతే. మరి అంతకుమించి కూడా ఇట్లేదు. ముగ్గురు ఆడపిల్ల పిల్లి కూడా చేశాను, కొన్ని బిఎడ్ చదివించినాను, బిఎడ్ చదివాడు ఉద్యోగం చదివాను లేదు, కానీ ఈ రంగం దీంతో జీవనోపాధి గడుపుతూ అలా కాలు వెళ్తాను తల్లి. మీరు ఏదైనా పని చేస్తారా, లేకపోతే ఈ పాటల మీద? నార్త్ ఎత్కి వెళ్తాను, దమ్ములేవుడు నార్త్ ఎత్కి వెళ్తాను, పాక గట్టి ఎత్కి వెళ్తాను, మళ్ళీ లేపగానే ఎదుటుకుంటాను. ఎదుటుకున్న కూలీ అటు వెళ్ళిన 400-300 కూలీ కష్టపడతాను. నాకు దేవుడు రాసి పెట్టాడు కొడుకు ఉద్యోగం లేదు, నా జీవితం ఇలా గడిచిపోవడం ఇంకేటి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి జమకులు పాటలు? నాకు 30 పట్టింది. బండి మీద 15 కాలం వెళ్ళిపుచ్చినాను. ఊర్లో అంటే 13 యాసం కట్టుకుని ముక్కు నత్తెట్టుకుని కాలు మీద చీర కట్టుకొని నీ రూపురేఖలో మంగ కాలేజీ కాంత గతి మంగోళ్ళ కాకినాడే కాలేజీ నా తల్లి మంగమ్మ, ఆవిడ జాయిలే అయ్యో నా తల్లి మంగమ్మ, మంగ నిన్ను చూడక మరచే మంగ అని పాడి జనాలు నొప్పించి జమ్మ తీసి అలా చాలుపడి పాడి బాగా ఉన్నాం. ఇప్పుడైతే మన జీవితంలో టీవీలో వచ్చినా పోయింది, ఇప్పుడు మాకు కొంచెం పేర్లకు వచ్చినాం,
డబ్బు దాని రాకపోయిన గౌరవం అన్న పెద్దమైన దగ్గర గౌరవం సాలేం గేట్ మోసుకెళ్ళిపోతారు. 30 ఏళ్ళంటే మామూలు విషయం కాదు. అంటే మీరు అప్పట్లో గ్రామాల్లో పాడుకునేవారు, ఇప్పుడు సినిమా స్థాయికి ఈ బుడ్డిని పుట్టించి పాడేవారు. నా 30 సంవత్సరాలు పాటే 10 సంవత్సరాల పాటు రైతు దగ్గర కంబరుతాను. ఈ పదాలు ఎలాగా కూర్చుతారు ఈ పాటలు? నాకు కథలే మంచి కథలే ఇవి. అంటే ఇవి బుర్ర పెట్టి నాకు చదువు సమ లేదు. అసలు చదువుకోలేదు. వచ్చిందిరా బెదరు వచ్చిందిరా, వచ్చి మన చెంతలో చేరిందిరా తమ్ముడు వచ్చిందిరా వచ్చిందిరా. రంగంలోనే రంబలన్నది ఆ రాయిపూర్ జిల్లా రాజుకున్నది, రామభద్రపురంలోని రౌడీని అన్నది, రాజమండ్రి జైల్లో రాజరల్ల ఉన్నది వచ్చిందిరా వచ్చిందిరా, వచ్చి మన చెంతలో చేరిందిరా తమ్ముడు వచ్చిందిరా. మద్రాసు తెలుసుకుంటా మద్రాసురా, విజయవాడలో దాని చోకు చూడరా రైట్. అడ్రాసు తెలుసుకుంటా మద్రాసురా, విజయవాడలో దాని చోకు చూడరా. పిఠాపురం చిన్నదాన్ని పటాజించి కొడుతుంటే వెనక ముందు లేకన్నా అనక పెళ్లి చేరింది వచ్చిందిరా, బెదరు వచ్చిందిరా, వచ్చి మన చెంతలో చేరిందిరా తమ్ముడు వచ్చిందిరా వచ్చింది. అబ్బో ఎన్టీ రామారావుతో జంటదారిరా, నాగేశ్వర రావుతోటి నాచబడింది. అలాగే ఎన్టీ రామారావుతో జంటదారిలో నాగేశ్వర రావుతోటి నాచబడింది. కృష్ణ శోభన బాబు చిరంజీవులు మొదలుకొట్టి కృష్ణ శోభన బాబు చిరంజీవులు మొదలుకొట్టి రాజబాబుతో టక్క రోజల్లా తిరిగింది వచ్చిందిరా, గదరు వచ్చిందిరా, వచ్చి మన చెంతలో చేరిందిరా తమ్ముడు వచ్చిందిరా వచ్చింది. జోరు జోరు నడకల్లో జై ప్రదారా, తన జారు జారు పైటిల్లో విజయ నిర్మల. జోరు జోరు నడకల్లో జై ప్రదారా, తన జారు జారు పైటిల్లో విజయ నిర్మల. వాణిశ్రీ మంజులకి వరచగత్తిరన్నది, వాణిశ్రీ మంజులకి వరచగత్తిరన్నది, జ్యోతుల చూచెల్లుళ్ళని జోరు జోరు గెల్లింది జిల్లాయిలే జిల్లాయిలే, వచ్చి మన చెంతలో చేరింది రా తమ్ముడు వచ్చింది. చాలా గ్రేట్. అసలు 30 ఏళ్ల నుంచి మీరు ఎలా పాటలు పాడుతూనే ఉన్నారంటే, నేను ఏదైనా మాట అడుగుతున్నా కూడా ఆన్సర్ పాట రూపంలోనే ఇస్తున్నారు. ఎస్, పలాస సినిమాలో ఈ రఘు కుంచె గారు మిమ్మల్ని కలిసిన తర్వాత అడిగిన తర్వాత మళ్ళీ ఇంకెవరైనా కొత్త సినిమాకి మాకు ఇలాంటి పాట కావాలని అడిగారా మిమ్మల్ని? షూటింగ్ వస్తామన్నారు, ఈ మధ్య శ్రీకాకుళం వస్తే ఉంటాం అన్నారు. రఘు గారే వకీలి సినిమా ఏదో పవన్ తీస్తున్నాడు, వకీల్ సాబ్ నువ్వు రావాలి ఐశ్వర్యా, బిట్టు బిట్లు మధ్య మధ్య వాంచలేవు అన్నాడు. సినిమాకి కావాలి అని చెప్పారా? చెప్పారు. అంతట్లో వచ్చింది అది ఆగినాం. ఫోన్ చాలా మంది చేస్తున్నారు సినిమాకి రమ్మని, చాలా మంది రావాలి రావాలి అంటారు. మా ఇంటికి పొద్దుంటికి ఇంచి పిచ్చి ఒక 2-4 ఫోన్లు వస్తాయి అబ్బాయికి. నాకు చాలా లేదు కానీ ఒక రోజు ఫోన్ ఉంది, నాన్న పలాన జిల్లా నుంచి పలాన రాష్ట్రం నుంచి ఢిల్లీ నుంచి కూడా వచ్చింది మొన్న ఫోను. సారంగంధర చరిత్ర ఉంది నాకు, నారాయణ అని ఒక కథ ఎక్కింది నన్ను నాగభూషణ మాత స్టూడియో ప్రైవేట్ స్టూడియోలో యూట్యూబ్లో వస్తుంది 10 నిమిషాల కథ, చాలా బాగుంటుంది ఆ కథ. అయితే దాన్ని పట్టుకొని నన్ను ప్రతి ఒళ్ళు ఈ ఫోన్ దాని నుంచే దేశం వల్ల పేరయ్యింది. 15 లక్షలు 20 లక్షలు చెలల్లో కథ ఉంది. రాజమహేంద్రపట్నమును పరిపాలించిన రాజే రాజ నరేంద్రుడు, నరేంద్ర గర్భమును పుత్ర సంతానం లేదు, తన భార్య పేరు రత్నంగదేవి. అట్లాంటి వాళ్ళకి పుత్ర సంతానాలు లేకుండా తపస్సులు చేసుకొని పూజలు చేసుకొని ఎన్నో దాన ధర్మం సేవించినారు. అలాంటి వాళ్ళు నవమాసం ఉన్నాడు రత్నంగదేవి గర్భమును సకల పుత్రుడు జన్మించబడ్డాడు. అతని పేరు భూలోకంజనుడు, బుద్ధిమంతుడు, శోక కన్నులు వాడు, సక్క నడిమైన సారంగధరుడు అని ఇలా చెప్తే ఆ కథ మొత్తం. ఆ కొడుకు పెళ్లి చేసినట్టు, ఆ సారంగధర కాల్ చేసి ఖండించినట్టు, అడివి తీసుకున్నట్టు తండ్రి. అది కథ ఉంది, ఆ కథ కథల రూపంలో కూడా చెప్తా ఉంటాం.